హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్. మీరు చూస్తున్నారు నవీన్ టెక్ ఇన్ టిప్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ కూడా మీకోసం నేను ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే తీసుకొచ్చాను అనమాట. సో ఎవరైతే నా ఛానల్కి నా వీడియోస్కి వ్యూస్ అస్సలకే రావట్లేదు అని చెప్పి బాధపడుతున్నారో, సో మీకోసం నేను ఒక సొల్యూషన్ అయితే తీసుకొచ్చాను అనమాట. సో నన్ను ఒక సబ్స్క్రైబర్ అయితే నన్ను రిక్వెస్ట్ చేశారు ఈ వీడియో చేయమని చెప్పేసి. సో ఫ్రెండ్స్, అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో అంతేకాకుండా నాకు తెలిసిన కొన్ని టిప్స్ నేను మీ వీడియోలో చెప్తున్నాను. సో చెప్పడం వల్ల మీకు కంపేరింగ్ టు సో డైలీ వ్యూస్, సో మీకైతే వ్యూస్ అయితే బాగా వస్తాయి ఫ్రెండ్స్. సో వీడియోని అయితే ఎక్కడైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి, అప్పుడే మీకైతే వీడియో అయితే అర్థమవుతుంది. సో వీడియో నచ్చే కనుక ఒక లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోలో మీకు నేను 5 టిప్స్ అయితే చెప్తాను. సో ఈ 5 టిప్స్ మీరు పక్కాగా అయితే పాటించండి, మీకైతే తప్పనిసరిగా అయితే వ్యూస్ వస్తాయన్నమాట. సో ఫస్ట్ టిప్ వచ్చేసి మీరు చూసుకుంటే కనుక సో రెగ్యులారిటీ. సో రెగ్యులారిటీ అంటే ఏంటి భయ్యా అంటే కనుక మీరు సో ప్రతిరోజు, సో మీరైతే ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి సో ఇప్పుడు మీరు ప్రతిరోజు ఏదో ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉండండి. సో అలా అప్లోడ్ చేయడం వల్ల మీకు యాక్టివ్ సబ్స్క్రైబర్స్ అనేవి పెరుగుతారు. సో అప్పుడే మీకు వ్యూస్ అనేవి చాలా బాగా అయితే వస్తాయన్నమాట. సో ఏదో ఒకటి మార్నింగ్ లేదా ఈవినింగ్ మీరు సో మీ వీడియోస్ అనేది అప్లోడ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో సెకండ్ విషయానికి వచ్చేస్తే కనుక థంబ్నెయిల్. సో మీరు మీ వీడియోస్లో ఎంత కంటెంట్ మీరు చెప్తున్నారో, ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో సో అది ఎవరు చూడాలన్నమాట. సో మీరు థంబ్నెయిల్ ఏ విధంగా చేస్తున్నారో, సో మీ థంబ్నెయిల్ ఎంత ఆకర్షణీయంగా ఉంది, సో మీ థంబ్నెయిల్ని క్లిక్ టు రేట్ ఎంతమంది క్లిక్ చేసి అయితే వాచ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అయితే మీరు మీ థంబ్నెయిల్స్ని చాలా హెచ్డిగా చాలా సూపర్బ్గా కొన్ని ఇమేజెస్ యూజ్ చేసి మీరు ఏదైతే కంటెంట్ చేస్తున్నారో ఆ కంటెంట్కి సంబంధించిన ఇమేజెస్ని మీరు మీ థంబ్నెయిల్లో అయితే చూపించండి. సో అప్పుడు మీకు వ్యూస్ అనేది బాగా వస్తాయి, ఎందుకంటే క్లిక్ టు రేట్ అన్నమాట ఇది అన్నట్టు. సో మీ థంబ్నెయిల్ క్లిక్ చేసి ఎంతమంది వ్యూస్ చేస్తున్నారో కూడా మీకు కనబడుతుండే మీరు డాష్బోర్డ్లో ఓపెన్ చేసి మీకు వైటీ స్టూడియోలో చూస్తే కనుక. సో ఈ విధంగా మీరు థంబ్నెయిల్స్ అనేవి ఎంత పర్ఫెక్ట్గా ఎంత సూపర్గా అయితే చేస్తారో అంత మంచి వ్యూస్ అనేది మీకు ఛానల్కి అయితే రావడం అయితే జరుగుతుంది అన్నమాట. సో థర్డ్ వన్ వచ్చేసి మీకు సో టైటిల్, డిస్క్రిప్షన్, హ్యాష్ ట్యాగ్స్, సో ఇంకా ట్యాగ్స్. సో ఈ 4 మీరు ఫాలో అవ్వాలన్నమాట. సో మీరు టైటిల్ ఏదైతే ఇస్తున్నారో దాన్ని ప్రాపర్గా అయితే ఇవ్వండి, సో పర్ఫెక్ట్గా అయితే ఇవ్వండి, అప్పుడే మీకు వ్యూస్ అనేది వస్తారు. అంతేకాకుండా మీరు ఇచ్చే డిస్క్రిప్షన్ని కూడా పర్ఫెక్ట్గా అయితే ఫిల్ చేయడం నేర్చుకోండి. సో ఎందుకంటే సో డిస్క్రిప్షన్లో కొన్ని కీవర్డ్స్ అయితే ఇవ్వండి. సో మీరు ఏదో ఒక సపరేట్ ఒక కుకింగ్ వీడియో చేశారనుకోండి, హౌ టు మేక్ చికెన్ కర్రీ, సో చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలి, హౌ టు చికెన్ అనేది అలా కొన్ని కీవర్డ్స్ అనేవి మీరు మీ డిస్క్రిప్షన్లో ఇవ్వండి. సో అప్పుడు మీకు సో మీకు టైటిల్లో కూడా ఆ డిస్క్రిప్షన్లో ఇచ్చిన వర్డ్స్ అనేవి కనబడతాయి. సో వాటిని మనము హ్యాష్ ట్యాగ్స్ అని అంటాం అన్నమాట. సో ఈ హ్యాష్ ట్యాగ్స్ వచ్చడం వల్ల సో ఎక్కువ వ్యూస్ కూడా వస్తాయి. సో మెయిన్ థింగ్ ఫ్రెండ్స్, ఇది మీరు తప్పనిసరి అయితే చేయాల్సింది సో మీ వీడియోస్కి అయితే ట్యాగ్స్ పెట్టడం. సో ఈ ట్యాగ్స్ అనేవి చాలా చాలా యూజ్ అవుతాయి అన్నమాట మన వీడియోస్కి సజెషన్లో రావడానికి. సో మన వీడియోస్ టాప్ వీడియోస్లో అయితే రావడానికి మీరు ట్యాగ్స్ అయితే ఇవ్వండి. సో మీరు ఈ విధంగా మీకు ట్యాగ్స్ ఇవ్వాలి తెలియకుంటే కనుక సో మీరు గూగుల్ క్రోమ్ అయితే వెతకండి. సో గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ర్యాపిడ్ ట్యాగ్స్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ అయితే సెర్చ్ చేయండి. ఇక్కడ మీరు వస్తుంది వెబ్సైట్ అన్నది. సో ఇక్కడ మీరు టైటిల్ అయితే సెర్చ్ చేయండి. మీ టైటిల్ని ఇక్కడ సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన కొన్ని కీవర్డ్స్ అనేవి వస్తాయి, వాటిని కాపీ చేసుకోండి. సో కీవర్డ్స్ అనే సెక్షన్లో అయితే పేస్ట్ చేసేయండి. సో ఈ విధంగా కీవర్డ్స్ ఇవ్వడం వల్ల మనకు ఎక్కువ వ్యూస్ అనేది వస్తాయన్నమాట. సో 4th థింగ్ వచ్చేస్తే కనుక మీరు చూసుకుంటే కనుక సో కంటెంట్. సో కంటెంట్ అంటే ఏంటిది, సో మీరు చెప్పే కంటెంట్ ఏ విధంగా ఉంది, సో మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎంత స్ట్రాంగ్ అయితే ఉంది, సో మీరు వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఉంది, సో అని చెప్పేసి మీకైతే ఈ కంటెంట్ అనే వీడియోలో చెప్పడం మంచి టిప్లు అయితే చెప్తున్నాను అన్నమాట. సో మీ కంటెంట్ ఎంత బాగుంటే సో అంత వ్యూవర్స్కి మీ కంటెంట్ ఇంకా వినాలనిపించాలి ఫ్రెండ్స్. ఇంక ఇది సోది అనిపించద్దు, సో ఇంకా వినాలి, సో ఇంకా బాగా చెప్తున్నాడు, చాలా బాగా చెప్తున్నాడు అని చెప్పేసి మీకు సబ్స్క్రైబ్ అయితే అనుకోవాలి. ఆ విధంగా మీరు కంటెంట్ని కన్వే చేయడానికి అయితే ట్రై చేయండి. సో అప్పుడే మీకు వ్యూస్ అయితే బాగా వస్తాయి, సో సబ్స్క్రైబర్స్ కూడా వస్తారన్నమాట. సో మీరు 5th థింగ్ వచ్చేస్తే కనుక మీరు ఒక ట్రిక్ అయితే చెప్తాను మీకు. సో మీరు యూట్యూబ్లో మీరు సో క్రోమ్లో అయితే డెస్క్టాప్ అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసేసిన తర్వాత ఇక్కడ మీరు అనాలిటిక్స్లో వెళ్ళేసి ఇక్కడ ఆడియన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక
ఇక్కడ మీరు వెన్ యువర్ యూట్యూబర్స్ వెన్ యువర్ వ్యూవర్స్ అని యూట్యూబ్ అని ఒకటి ఉంటుంది అన్నమాట, మీకు కనబడకపోవచ్చు. సో కనబడుతున్న వాళ్ళైతే చూడండి. సో మీకు మీ యూట్యూబ్లో మీ సబ్స్క్రైబర్స్ ఎప్పుడు ఆన్లైన్లో ఉంటున్నారు, యూట్యూబ్లో ఎప్పుడు ఉంటున్నారు అని చెప్పేసి ఇక్కడ మనకు టైం అయితే ఇండియన్ స్టాండర్డ్ టైంలో అయితే చూపెడుతుంది. సో దీన్ని మీరు కన్వర్ట్ చేయండి. సో ఈ టైంలో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో అప్పుడే మీకు ఎక్కువ వ్యూస్ అయితే వస్తాయన్నమాట. సపోజ్ మీ వ్యూవర్స్ 12:00 లెవెన్ ఓ క్లాక్ ఈ మధ్యలో, సో డే వైజ్ కూడా ఉంటుంది. మీరు ఒకసారి మీకు మానిటైజేషన్ అయిందంటే ఒకసారి మీరు చూడండి. సో మీకు డే వైజ్ ఎప్పుడైతే మీ వ్యూవర్స్ ఆన్లైన్లో ఉంటున్నారని చెప్పేసి మనకు యూట్యూబ్లో అయితే అక్కడ డాష్బోర్డ్లో అయితే కనబడుతుంది, ఒకసారి చూడండి. సో ఈ విధంగా ఈ 5 టిప్స్ని మీరు పాటించండి ఫ్రెండ్స్, మీకు వ్యూస్ ఎందుకు రాదో నేను చూస్తానన్నమాట. సో ఇందులో మెయిన్ థింగ్ వచ్చేసి మీరు ఫస్ట్ టిప్ని అంతేకాకుండా సెకండ్ టిప్ని అయితే ఎక్కువగా అయితే ఫాలో అవ్వండి. సో అప్పుడే మీకు అనేది చాలా బాగా వ్యూస్ అనేది వస్తాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి.